అయ్యారు. నేను తయారు చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, మేము చాలా చోట్ల చూస్తున్నాను బట్టి చాలా మంది వీడినీరుగా చేస్తున్నారు. నీరు అనేది మనకు చాలా వాల్యుబుల్ రిసోర్స్ అండి, అది వేస్ట్ అవడం మేము చూడలేకపోతున్నాం. అందుకనే మేము ఈ స్మార్ట్ ట్యాప్ క్రియేట్ చేస్తాం. మాన్యువల్ గా వర్కే ట్యాప్స్ నుంచి లీకేజ్ వస్తుంది, మరియు కొంతమంది పిల్లలు మర్చిపోతారు క్లోజ్ చేయడం ఓపెన్ చేసిన ట్యాప్. అందుకనే మేము ఇది క్రియేట్ చేసాం. ఇది ఐఆర్ సెన్సార్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయింది. ఐఆర్ సెన్సార్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి మనం టీవీ రిమోట్ లో కూడా చూడొచ్చు, కానీ రేస్ మనకు కనిపించవు ఎందుకంటే అది స్పెషలైజ్డ్ వాల్యూతో డిఫరెంట్. ఐఆర్ సెన్సార్ లో 555 టైమర్ అని ఉంటుంది, అది పీరియాడికల్ గా రేస్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇంకా ట్రాన్స్మిటర్ రేస్ ట్రాన్స్మిట్ చేస్తుంది. రిసీవర్ ఏం చేస్తుంది అంటే ఆ లైట్ కలర్ ఆబ్జెక్ట్ ఏమైనా పెట్టినప్పుడు మనం రిసీవర్ రిఫ్లెక్ట్ చేసుకుని రిసీవ్ చేసుకునేది. అప్పుడు ఆర్జే కేబుల్ అనే కేబుల్ ద్వారా మనం మదర్ బోర్డ్ అంటే మనిషి బ్రెయిన్ ఎలాగో మా ప్రాజెక్ట్ మదర్ బోర్డ్ అలాగా ఇప్పుడు ఆర్జే కేబుల్ ద్వారా సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే లోపల మైక్రో కంట్రోలర్ అని ఒకటి ఉంటుంది, అది వచ్చిన సిగ్నల్ ప్రాసెస్ చేసి కమాండ్స్ అంటే ఆర్డర్స్ లా మార్చుకొని పంప్ వాటర్ ఉంటుంది మన ట్యాంక్ లో, ఆ ట్యాంక్ లో ఉన్న పంప్ వాటర్ కమాండ్ ఇస్తుంది వాటర్ పంప్ చేయమని. అప్పుడు పంప్ వాటర్ ఆన్ అయ్యి వాటర్ వస్తుంటుంది. దీని ఇది చాలా ఎక్కువ ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైంలో జరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల వాటర్ వృధా అవ్వదు, అంటే నీరు కాలుష్యం జరగదు. దీన్ని హాస్పిటల్స్ వాడచ్చు ఎందుకంటే మాన్యువల్ ట్యాప్స్ వల్ల జెమ్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, మనం ముట్టుకోం కాబట్టి ట్యాప్ జెమ్స్ స్ప్రెడ్ అవ్వు. హాస్పిటల్స్, పబ్లిక్ ప్లేసెస్ చాలా చోట్ల వాడచ్చు. దీంట్లో పాయింట్స్ ఉంటాయి. పాయింట్ 1, మనం మామూలుగా చేతులు కడుక్కోవడానికి వాడి. పాయింట్ 2, బకెట్స్ ఫిల్ చేసుకోవడానికి. అంటే పాయింట్స్ అంటే పవర్ ఎయిడ్ అనమాట. పాయింట్ 3 అనేది కార్ వాషింగ్, టీవీ అన్నిటికి వాడుకోవచ్చు. దీన్ని మేము బ్యూటిఫై ఐ అనే రోబోటిక్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన సర్వర్ ద్వారా మేము ఒక యాప్ క్రియేట్ చేసాం. మీరు ఈ యాప్ యాప్ చూడొచ్చు. ఇక్కడ మనం పంప్ ట్యాప్ స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఇది వాటర్ యొక్క ఫ్లో అనమాట. ఈ ఫ్లోని ఇంక్రీజ్ చేసుకుంటే వాటర్ ఫ్లో పెరుగుతూ ఉంటుంది, తక్కువ చేసుకుంటే తగ్గుతూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే 100 కంటే తక్కువలో పెట్టినప్పుడు వాటర్ రావు మనకి, ఎందుకంటే మోటార్ వర్క్ అవ్వడం కొంచెం స్లో అయింది, చాలా లేట్ అనిస్తుంది. అందుకనే దీని మినిమం స్పీడ్ మేము 120 లీటర్ రిక్వైర్మెంట్ చేసి మాక్సిమం 220 250 పెట్టాము. ధన్యవాదాలు.